ఆంధ్రప్రదేశ్ లో ఒక కొత్త రాజకీయం మొదలైపోయింది. ఒక రాజకీయ నాయకుడు ఒక కొత్తగా రాజకీయం స్టార్ట్ చేస్తే ఎలా ఉంటది, అది కూడా అధికార పార్టీ మీద, జగన్ గారి మీద. ఆ నాయకుడు ఎవరు అంటే నారా లోకేష్ గారు. మొదటి వరకు ఆయన మంత్రిగా ఉన్నారు ఎమ్మెల్సీ కోటాలో, ఓకే. తర్వాత మంగళగిరి నుంచి ఆయన ప్రయత్నం చేశారు ప్రజల్లోంచి నాయకుడిగా మారాలి అని, కాకపోతే అనుకున్నంత స్థాయిలో ఆయనకి ఓట్లు రాకపోవడం, ఓటమి పాలవడం, ఇదంతా అందరికీ తెలిసిన విషయమే. తర్వాత ఆయన మీద ఎలాంటి రూమర్స్ వచ్చినాయి, అసెంబ్లీలో కూడా ఆయన లేకపోయినా సరే ఆయన గురించి మాట్లాడుతున్నారు అంటే ఆయన ఎందుకు రాజకీయంగా ఆయన ఎందుకు సక్సెస్ అవ్వలేకపోయారు, అదేనా ఇందుకు కారణం అనేది ఒకసారి ఆయన ఒకసారి ఆలోచించుకోవాలి. ఆ పార్టీ నేతలు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇలాంటి టైంలో కొంచెం అగ్రెసివ్గా గతంతో పోలిస్తే లోకేష్లో చాలా మార్పు వచ్చింది అనే విధంగా ఇప్పుడు లోకేష్ గారు ఇటీవల కాలం ప్రవర్తించడం, అంటే అసెంబ్లీలో జరిగిన దానికి ఆయన కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఒక వివరణ ఇవ్వడం, అదే టైంలో అధికార పార్టీతో డి అంటే డి అనేలాగా ఆయన వ్యవహరించడం, అంటే అది కూడా డైరెక్ట్గా జగన్ గారితో డీ కొట్టడం, అంటే లోకేష్ గారు జగన్ గారితో డీ కొట్టగలరా, జగన్ ఎక్కడ లోకేష్ ఎక్కడ అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, ఆ విషయంలో నేను ఎలాంటి కామెంట్ చేయదలుచుకోలేదు. జగన్ గారు జగన్ గారే, లోకేష్ గారు లోకేష్ గారే, ఇద్దరి గురించి అక్కడ ఇక్కడ నేనైతే వీళ్ళ తక్కువ వీళ్ళ ఎక్కువ అని చెప్పే ఉద్దేశం అయితే లేదు. కాకపోతే ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి జగన్ గారిని ప్రజలందరూ స్వాగతించారు కాబట్టి 151 స్థానాల్లో ఆయన విజయం సాధించారు కాబట్టి ఒక్క స్థానంలో కూడా నారా లోకేష్ గారు గెలవలేకపోయారు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ గారితో లోకేష్ గారు ఢీకొట్టడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. అంటే అక్కడ అందరూ అంటుంటారు వైసీపీ నాయకులు అందరూ పులి అని, ఒక పులితో ఒక పిల్లి ఢీకొట్టే ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనేది ఇప్పుడు ఆల్రెడీ సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. ఆ మాట నేనైతే అనట్లేదు. కాకపోతే ఆ ఢీకొట్టడం అనేది చాలా, అంటే రాజకీయ అనుభవం ఉండాలి, చాలా రాజకీయంగా చాలా చాణక్యం ప్రదర్శించగలగాలి, ఆ రాజనీతి అనేది మెయింటైన్ చేస్తూ ఆ రాజకీయ అనుభవంతో పాటు ముందుకు వెళ్ళగలిగితేనే అక్కడ జగన్ గారిని ఢీకట్టగలుగుతారు. అంతే తప్ప ఒక 4 వీడియోలు ప్లే చేసి చూపించేసి, 4 తప్పుల్ని ఎత్తి చూపించేసి ఇలాంటి ముఖ్యమంత్రిని మనం ఎన్నుకున్నామంటే, ఎస్ మనం ఎన్నుకోలేదు, ప్రజలు ఎన్నుకున్నారు అక్కడ. అది ఆ మాట అనే ముందు ఒకసారి ఆలోచించుకోవాలి. 151 స్థానాల్లో ఆయన విజయం సాధించారు అంటే ఇప్పటికీ ఓపెన్ సీక్రెట్ ఏంటి అంటే అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలను చూసో, స్థానిక అభ్యర్థులను చూసో ఎవరూ ఓటేయలేదు. వైసీపీ గెలిచిందంటే వైఎస్ఆర్సీపీ తరపున అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, రాజన్న బిడ్డ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు, ఆయనకు ఒక ఛాన్స్ ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే అందరూ జగన్ పార్టీకి ఓటేయాలి, జగన్ పార్టీకి ఓటేయాలి అనుకున్నారు. కానీ మా నియోజకవర్గంలో పలానా వ్యక్తి ఉన్నాడు, పలానా ఎమ్మెల్యేని చూసి ఓటేసిన వాళ్ళు చాలామంది తక్కువ, ఇంకా చాలామందికి ఓట్లు వేసిన వాళ్ళకి వాళ్ళు వేసిన ఆ వైసీపీ ఎమ్మెల్యే పేరు కూడా తెలియని పరిస్థితి చాలా చోట్ల ఉంది. సో ఆ క్రెడిట్, 151 స్థానాల క్రెడిట్ 151 మంది ఎమ్మెల్యేలకు ఇవ్వలేం, కానీ 151 స్థానాల్లో గెలుపు సాధించిన క్రెడిట్ మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి 100% 1000% ఇవ్వచ్చు. ఇలాంటి టైంలో అలాంటి వ్యక్తిని ఢీకొట్టే ప్రయత్నం మొదలుపెట్టారు నారా లోకేష్ గారు. ఓకే, ప్రయత్నం మొదలు పెట్టడం వల్ల తప్పు లేదు, 100% అది చాలా ప్రయత్నం స్టార్ట్ చేయడమే చాలా గొప్ప విషయం, కాకపోతే అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఎలాగ అంటే ఏ విషయాల్లో అవగాహన తీసుకొని మాట్లాడాలి అనే దాని మీద ఒకసారి ఖచ్చితంగా ఆయన ఆలోచించుకొని దిగితే బెటర్. లేదంటే ఆయన ఒక ప్రెస్ మీట్ పెడితే ఇటువైపు నుంచి ఒక 10 మంది ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాటల్ని విమర్శలకి ప్రతి విమర్శ సంధించేస్తున్నారు, దానికి మళ్ళీ అటునుంచి రియాక్షన్ ఉండట్లేదు, అప్పుడు మళ్ళీ యాజ్ యూజువల్గా ప్రజల్లో చులకన అయిపోవడం జరుగుతుంది. ఇప్పుడు ఇదే జరుగుతుంది, ఒక మాట అంటే దానికి వెంటనే ఒక 10 మాటలు వచ్చేస్తున్నాయి. కాకపోతే లోకేష్ గారి ప్రయత్నం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు, కానీ ఒక ప్రయత్నం అయితే మొదలెట్టారు. గతంతో పోలిస్తే ఒక మార్పు అయితే చూపిస్తున్నారు. ఆ మార్పు మరి జగన్ గారికి ముందు ఒక ఏమంటారు దాన్ని, ఒక కుప్పుగంతల్లా ఉండిపోద్దా, లేదంటే అది ఒక పులి నడకగా మారుతుందా? ఎందుకంటే ఒక పులిని ఢీకొట్టాలంటే మరో పులి రావాలి, అది కనిపిస్తుందా లోకేష్ గారిలో, అది ఎంతవరకు సాధ్యమవుతుంది? ఇప్పుడున్న పరిస్థితులు అయితే చాలా కష్టమని అందరికీ తెలుసు. కాకపోతే దానికి ఎంతగా వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఆయన మంగళగిరిలోనే, ఓకే మొన్న ఒక మాట అన్నారు గెలిచిన చోట గెలవడం కాదు, గెలవలేని చోట నేను గెలిచి ఓటమి చెందాను అని, అంటే ఆయన మాటలకు మరి ఎందుకు ఆ భావం భాష్యం సరిగ్గా అర్థం కాలేదు.
ఆయనైతే ఓటంపాలు జరగడం అయితే జరిగిపోయింది కాబట్టి ఇంకా దాని గురించి మాట్లాడుకోవడం అనవసరం. గెలిచి చూపించుంటే ఓకే వేరే రకంగా ఉండేదేమో మేబీ. ఎనీవే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్ గారిని ఎదుర్కోవాలన్నా వైసీపీని ఢీకొట్టి ముందుకు వెళ్లాలన్నా మళ్ళీ అధికారం దక్కించుకోవాలన్నా చాలా సాహసోపేతమైన నిర్ణయం ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకంటే ప్రజల నుంచి ఇంకా ఎలాంటి వ్యతిరేకత రాలేదు వైసీపీ మీద. జగన్ గారి పాలన నచ్చలేదు, జగన్ గారి పాలన బాగాలేదు అనేవాళ్ళు ఏదో అరాకొర ఉండుండొచ్చు, కానీ వేరే పార్టీకి చెందిన నేతలు, ప్రతిపక్షం తరపున ఉన్న నేతలు ప్రజల్లోంచి అయితే ఓకే చేస్తున్నారు కదా, చూద్దాం, బాగానే చేస్తున్నారు, ప్రస్తుతం నష్టమేం లేదు, ఆయన చెప్పినన్నీ చేస్తున్నారనే ఫీలింగే ఉంది ప్రజల్లో. సో వ్యతిరేకత అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఆ వ్యతిరేకత స్టార్ట్ అవ్వాలంటే ఆ ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చూపించే ప్రయత్నంలో ప్రతిపక్షం సక్సెస్ అవ్వాలి. అది మరి సక్సెస్ అవుద్దా, అది లోకేష్ వల్ల సాధ్యమవుతుందా, జగన్ గారితో ఢీకొడితే, జగన్ గారితో పెట్టుకుంటే లోకేష్ సక్సెస్ అవ్వగలరా లేదా అనేది మనం ముందు ముందు జరగబోయే రాజకీయాల్లో చూడాలి. చూద్దాం ఏం జరుగుతుందో. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.